హాయ్, అంత ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఎందుకు లైవ్ వీడియో చేస్తున్నానంటే, కొంత ట్రెండింగ్ అవుతుంది కదా, అంటే కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి కదా, దానికోసం వచ్చానండి. మీకు ఏమైనా మనసు నొప్పించుకుంటే ఎవరికైనా విన్నది ప్లీజ్ స్కిప్ చేసేయండి, బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. నేను చెప్పేది నిజాలే. ఈ గల్ఫ్ కంట్రీ అనే పేరు వస్తేనే ఇంటికాడ మన ఇండియాలో గల్ఫ్ కంట్రీ అంటేనే ఎల్ అనే వాళ్ళు ఎల్లే కంట్రీ అనే ఒక ముద్ర వేసేస్తారండి. అసలు ఎంత నీతిమంతులు, ఎంత మంచి వాళ్ళు వచ్చినా సరే అదే పేరేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది చేసే పనుల వల్ల తిన్న ముడుసల్ని మెడలో కట్టుకుని నేను ఇది తిన్నానని చూపిస్తున్నారు సోషల్ మీడియాలో, అందుకని చెప్పి అందరి మీద ముద్ర వేసేసారు. కొంతమంది అనుకుంటారు టిక్ టాక్ మన ఇంటికి కాడికి వెళ్ళదు కదా అని. టిక్ టాక్లు లేకపోతే, టిక్ టాక్లు వెళ్ళపోతున్నాయి. మీరు డౌన్లోడ్ ఆప్షన్ ఆఫ్ చేసుకున్నా సరే స్నాప్ టాక్ అని అలాంటి కొన్ని యాప్లు యూజ్ చేసి మీ ఐడి పేరు కూడా రాకోకుండా అంతా కూడా మీరు మీ వీడియోని డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లోనూ అట్లో ఇట్లోనూ ఎటో కాడ పెట్టి ఇంటి వరకు చేరుస్తారు. అంత గనులు ఉన్నారు మనం ఇక్కడ గల్ఫ్ కంట్రీలో, మన తెలుగు చాలా మంది. అయితే వాళ్ళు తప్పు కాదు, మనం చేసేదాన్ని బట్టే వాళ్ళు చేస్తున్నారు, అదైతే నేను ఒప్పుకుంటాను. అయితే కొంతమంది తాగు చచ్చిపోతాను, ఇలా చేశాడు అలా చేశాడు, ఆడేలా ఉన్నాడు నాతో, ఈడేలా ఉన్నాడు, నేను ఆడుతూ ఉన్నాను, ఈడుతూ ఉన్నాను. కొంతమంది మరీ దారుణమైన పరిస్థితిలో అట్లా చేశారంటే ఒప్పుకుందాం. మరీ తిన్నా ముడుసుని మెడలో వేసుకుని తిరిగే మంద చాలా మంది ఉన్నారు. దాళ్ళ వల్ల అందరికి పేరు వస్తుందండి గల్ఫ్ కంట్రీలో. ఎందుకు ఆడవాళ్ళందరికీ బ్యాడ్ నేమ్, మగవాళ్ళందరికీ బ్యాడ్ నేమ్. మన తెలుగు వాళ్ళకి ఎవరైనా వెళ్తే పిల్లల్ని ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. ఇంటికాడ సంబంధాలు కూడా కుదరట్లేదు మగవాళ్ళకైతే. ఆడవాళ్ళు అయితే సిగ్మాలిపోయి ఉంటున్నారు, ఏం చేయని దానికి కూడా. ఇంట్లో సెలవులు లేని వాళ్ళకి కూడా పాపం ఎన్నో మాటలు వస్తున్నాయి. ఎందుకండి మీరు చేసిన పని అంత ఇది సోషల్ మీడియాలో పెట్టడము? ఇంకా కొంతమంది ఉన్నారు మహానుభావుల తండ్రి నాయన, ఇంటికాడ పిల్లల్ని బాగా చూసుకుంటున్నారో లేదో, ఇంటికాడ మొగుల్ని బాగా చూసుకున్నారో లేదో, మీరు మొగుళ్ళు ఉంచేశారో ఉంచుకున్నారో కూడా తెలియదు నాకు, తెలియదు కానీ పచ్చబొట్లు పొడిపించుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల. ఏమ్మా మీ మొగుడిని బాగా చూసుకుంటే ఇంకా ఎంత బాగా చూసుకుందరో, చేసుకునే మొగుడు ఏరే దాని మొగుడు మీద ఆశ ఏంటే మీకు? కొంతమంది నేనండి ఇదనేది ఇక్కడ ఇక్కడ బంధాలు ఏమి శాశ్వతం కాదమ్మా, ఎవరే గాని శాశ్వతం కాదు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా చెప్తాను, మీకు అందరికి తెలిసిందే, ఇక్కడ బంధాలు గల్ఫ్ కంట్రీలో బంధాలు అస్సలు శాశ్వతం కాదు. ఎవరిని నమ్మడానికి లేదు. అయిన వాళ్ళకి ఆకుల్లోనూ కాని వాళ్ళకి కంచాల్లోనూ పెట్టడం కొంచెం మానండి అమ్మా. ఈ గల్ఫ్ కంట్రీలో వచ్చిన వాళ్ళు పని వరకు చేసుకోండి. ఇలాంటి ఎదవ పంచాయతీ ఎంత అవసరమా అమ్మా, సోషల్ మీడియాలో పెట్టి తీసుకొచ్చా. ఇప్పుడైనా మారుతారని చెప్పానమ్మా, మళ్ళీ నాకు బ్యాడ్ కామెంట్స్ అంతా పెట్టద్దు ప్లీజ్.